హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం కామెడీ యూట్యూబ్ ఛానల్. ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు వెంటనే రత్నం కామెడీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని మీరు క్లిక్ చేసినట్లయితే కనుక లేటెస్ట్ నోటిఫికేషన్స్తోనూ లేటెస్ట్ న్యూస్లతోనూ సబ్జెక్టులతోనూ మీకు అర్థమయ్యే విధంగా అర్థమైనట్లుగా అర్థవంతంగా కూడా మీకు అందించబడుతుంది ఒకే ఒక్క ఛానల్ రత్నం కాంపిటేటివ్ ఛానల్. సో ఇక్కడ మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది ఏది అంటే కనుక గ్రామ మరియు వార్డు సచివాలయాలు యొక్క రిజల్ట్స్ ఫలితాలు మీకు ముందుగానే వీడియోస్ చేసినప్పుడే గ్రామ వార్డు సచివాలయాల గురించి చెప్పుకున్నాను. అంటే ప్రభుత్వం ఖచ్చితంగా అయితే కనుక దగ్గరకి వచ్చి అంటే 45 మార్కుల వారిని 52.5 మార్కుల వారిని ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి 60 మార్కుల వారిని తక్కువగా ఉన్నటువంటి వారి గురించి అంటే రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలలో రాసినటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఎంతమంది అయితే రాయగలిగారు. ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే పేపరు చాలా ఈజీ, అంటే ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారు ఈజీగా ఉన్నది కొంచెం మీడియంగా ఉంది అని చెప్తున్నారు. రాసినటువంటి విద్యార్థులు ఏమన్నారు పేపర్ చాలా క్లిష్టం, వాసన అంటే పేపర్ చాలా క్లిష్టంగా ఉంది అందుకని అర్హత మార్కులు అనేది తగ్గించబడుతుంది. ఇప్పుడు నేను పేపర్ పెడితే ఎలా చెప్తాను, నేను పేపర్ డిజైన్ చేశాను కాబట్టి నాకు ఈజీగానే ఉంటుంది, కానీ రాసింది ఎవరు విద్యార్థులు కాబట్టి వారికి ఎలా ఉంది కష్టంగా ఉంది. అక్కడ ప్రతి ఒక్కరు దీన్ని ఆలోచించాలి. ఈ మా రత్నం కాంపిటేటివ్ ఛానల్ నుంచి మీకు అంతా కూడా అర్థమయ్యే విధంగా కూడా సబ్జెక్ట్ కూడా ఇలాగే ఉంటారు. సో మీరు రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయాలు ఫలితాలను దృష్టిలో పెట్టుకుంటే కనుక ఏ రోజు అంటే ఈ రోజు 18వ తారీఖున ఇవ్వబడతాయి అన్నారు. కానీ 18 ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేదు కాబట్టి మ్యాక్సిమం 19న కానీ లేదా 20న కానీ ఫలితాలు ఇచ్చే అవకాశం. అసలు ఎందుకు లేట్ అయింది అంటే కనుక ఇక్కడ అర్హత మార్కులు తగ్గింపు కనబడుతుంది. అంటే అర్హత మార్కులు తగ్గించాలి అని ఆలోచిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి. ఏదంటే ఒకవేళ 1 మార్కుతోనూ 2 మార్కులతోనూ 4 మార్కులతో కనుక ఉద్యోగాన్ని కోల్పోయినట్లయితే కనుక దయచేసి మీరు రాబోతున్నటువంటి ఏ నోటిఫికేషన్ ఉంది, కానిస్టేబుల్ ఉంది, ఎస్ఐ ఉంది, గ్రూప్స్ నోటిఫికేషన్ ఉన్నాయి, డిఎస్ఏ ఉంది కనుక వాటిని మనం దృష్టిలో పెట్టుకుని 30 రోజుల్లోనే ఎంత బాగా చదివామో కనీసం 2 కానీ 3 నెలలు కానీ కూర్చుంటే కనుక ఖచ్చితంగా మన ఉద్యోగం అనేది సాధించబడుతుంది. మరి ఇందులో గ్రామ వార్డు సచివాలయాలకు 2 సంవత్సరాలు ప్రోబిషన్ పీరియడ్ అన్నారు. అంటే ఉద్యోగంలో చేరడి కానించి 2 నెలలు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అంటే 2 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా చేయాలి. ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటే ఇక్కడ మళ్ళా 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అది పిఆర్సీ పే రివిజన్ కమిషన్ పేబుల్ రివిజన్ కమిషన్ అనేది మీకు వర్తిస్తుంది అని చెప్తుంది. మరియు శాలరీ విషయంలో కూడా అందరూ 15,000 కదా అంటున్నారు, ఎంత జీతం 15,000 అవును. ఇక్కడ ఏ ఉద్యోగానికైనా చూడండి బేసిక్ ఎంత అంటే కనుక గవర్నమెంట్ చెప్పినట్లుగానే మరియు ప్లస్ అలవెన్సులు, ఇది అలవెన్సులు ఉంది, ఈ అలవెన్సులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. 15,000 ప్లస్ అలవెన్సులు టిఏ అని, ట్రావెలింగ్ అలవెన్సులు అని, మరియు డిఏ డ్రాఫ్టింగ్ అలవెన్సులు అని, హెచ్ఆర్ఏ అంటే ఇక్కడ అలవెన్సులు వర్తిస్తాయి అంటే జీతంతో పాటు అలవెన్సులు. సో ఇక్కడ జీతమే కాకుండా జీతంతో పాటు అలవెన్సులు ఇవ్వబడుతుంటాయి. వీటన్నిటిని బాగా దృష్టిలో పెట్టుకోండి. మొదటిగా చెప్పేది ఒకవేళ 1 మార్కు 2 మార్కులు 5 మార్కులతో ఉద్యోగాన్ని కోల్పోతే నిరాశ చెంద అవసరం లేదు. మా రత్నం కాంపిటేటివ్ ఛానల్ నుంచి మీకు ప్రతిరోజు కూడా సబ్జెక్ట్ మీకు అర్థమయ్యే భాషలో ఉంటుంది.
అలాగే ఇక్కడ ఈ అర్హత మార్కులు తగ్గింపు కారణంగానే ఒక రోజు రెండు రోజులు అనేది లేట్ చేయబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కనుక మనకి ఖచ్చితంగా రిజల్ట్ అనేది రెండు మూడు రోజుల్లో ఇవ్వబడతాయని మీకు తెలియపరచడం అనేది ప్రభుత్వం నుంచి మనకి ఆల్రెడీ దృష్టిలోకి వచ్చింది. సో ఇలాంటివన్నీ మీకు లేటెస్ట్ గా తెలుసుకోవాలంటే రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి సబ్జెక్టు రాబోతున్నటువంటి ఇవి వార్డు సచివాలయాలు అనంతరము రిజల్ట్ తర్వాత మీకు డిఎస్సి గురించి మరియు పోలీసు కానిస్టేబుల్ గురించి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గురించి ప్రతిరోజు కూడా మీకు సబ్జెక్టులు అనేది పెట్టడం జరుగుతుంది. అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది కూడా మీకు ఒక వీడియో ద్వారా లైఫ్లో ఎప్పుడు చూడలేని విధంగా మీకు ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.